ఇప్పుడున్న జనరేషన్లో ట్రైలరే డిసైడ్ చేస్తుంది ఎందుకంటే ట్రైలర్ బాగుంటేనే సినిమా థియేటర్ వరకు ఆడియన్స్ వెళ్తున్నారు అదే ట్రైలర్ బాగోకపోతే సినిమా ఓటీటీలో చూద్దామని అనుకుంటారు కాకపోతే నీ దారే నీ కథ చాలా ఇన్నోవేటివ్గా ఉంది కొత్తగా ఉంది అంతా ఎన్ఆర్ఐలు సినిమా తీశారన్నారు హాలీవుడ్ టెక్నీషియన్స్తో కూడా సినిమా అంటారు సో వాళ్ళ వాళ్ళ యాంగ్జైటీ ఎలా ఉంది కొత్తగా వస్తున్నారు ఏ థీమ్తో వస్తున్నారంటే ఒక మ్యూజిక్ బేస్డ్ వస్తున్నారు అంతా యంగ్స్టర్స్ ఉన్నారు సురేష్ గారు ఎక్కడ ఉన్నారని చెప్తున్నారు అంతా యంగ్స్టర్స్ ఉన్నారు సురేష్ గారు ఎక్కడన్నారు ఇక్కడ మధ్యలో ఉన్నారు ఏ సార్ మీరు కూడా చాలా హంగా అయిపోయారు సార్ ముందుగా గారు సార్ ఇప్పుడున్న జనరేషన్ చాలా ఇన్నోవేటివ్ కథలతో తెస్తున్నారు ఫ్రెష్గా వస్తున్నారు ఫ్రెష్ థాట్స్తో వస్తున్నారు లేకపోతే సినిమా చూసే పరిస్థితి లేదు ఎందుకంటే ట్రైలర్ చూసిన తర్వాత సినిమాకి వెళ్ళాలా అనేది డిసైడ్ అవుతున్నారు అటువంటి సందర్భంలో ఒక మ్యూజిక్ బేస్డ్ తీసుకున్నారు పైగా ఇక్కడ మీకు మీరు కోర్స్ చేసినా కూడా ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందో లేదో నాకైతే ఐడియా లేదు ఇటువంటిది ఎటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా ఒక కొత్త కాన్సెప్ట్ని ఎత్తుకున్నారు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు యాజ్ ఎ డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ మీరు చేసి ఉంటారు అటువంటిది ఇప్పుడున్న జనరేషన్ ఈ ఈ థాట్ని తీసుకెళ్తే కొంచెం బాగుంది అనుకోండి ఈ ఓటీటీకి వెళ్ళొచ్చు కదా అంటారు లేదు మంచి ఖర్చు చెప్తున్నారు అనుకుంటే తర్వాత చూద్దాంలే అనుకుంటారు ఒక కమర్షియల్ ఫేజ్ నలుగురు కొట్టుకోవటమో లేకపోతే ఒక రామ్ కామో ఒక లిప్లాకో ఒక ఇంటి సీన్స్ ఉంటే తప్ప జస్ట్ ముందుకు వెళ్ళానికి లేని పరిస్థితులు ఒక ఒక ఇన్నోవేటివ్ థాట్తో ఎందుకు ముందుకు వస్తున్నారు ఆడియన్స్ మీ దగ్గరికి వస్తారనుకున్నారా టైటిల్ కూడా నా దారే నా కథ ఇదేదో మనం వాళ్ళకి మెసేజ్ రూపంలో చెప్తామా ఏంటి సార్ ఇది ఒక ఫస్ట్ టైటిల్ నీ దారే నీ కథ సెకండ్ మీరు అన్నట్టు ఇప్పుడు లేచే ఒక ప్రాపర్ స్టోరీ ప్రాపర్ థీమ్ స్టోరీ లేకుండా మీరు అన్న ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఫైట్స్ సాంగ్స్ ఇంటర్మేట్ సీన్స్ అన్నీ ఉన్నవి హిట్ అయిన సినిమా ఒకటి చెప్పండి సార్ అన్నీ సార్ బేసిక్లీ ఇప్పుడు ఫిలిం అన్నాక ఐ గెట్ ఇట్ కమర్షియల్ వేరే ఇది వేరే అంటాం మనం కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఓన్లీ కంటెంట్ విల్ వర్క్ సో మేము తీసుకునేది వాజ్ నేను సినిమాల్లోకి వెళ్దాము అన్నప్పుడు వాజ్ లైక్ ఐ జస్ట్ వాంట్ ఐ వాంట్ మేక్ ఫిలిమ్స్ దట్ నాకు దట్ ఐమ్ హ్యాపీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అండ్ ఇఫ్ ఇఫ్ ఐఎమ్ ట్రూ అండ్ ఆనెస్ట్ ఇట్ నా ఆడియన్స్ నాకు దొరుకుతారు ఇవాళ రాకపోవచ్చు రేపు వస్తారు ఎప్పుడన్నా దట్ ఈస్ ఆల్వేస్ బిన్ ద సినారియా వెన్ యూఆర్ ట్రూ ఇట్ ఇట్విల్ వర్క్అవుట్ ఈవెన్ రేపు దెర్ ఇస్ నో డెఫినేషన్స్ ఇది ఇవాళ రేపు అంటే ఇంకా దానికి కాంక్రీట్ ఏముంది గుడ్ బి టు డే టుడే రన్ రోజు సార్ సురేష్ గారు కూడా ఉన్నారు సినిమా రన్ టైమ్ అనేది ఒకప్పుడు వంద రోజులు ఫిఫ్టీ డేస్ ఇప్పుడు త్రీ డేస్ ఫ్రైడే రిలీజ్ చేస్తే మండేకి మీ పోస్ట్ ఉండదు అది ఎవరిదైనా కావచ్చు పెద్ద హీరోది కావచ్చు అటువంటిది ఇంత మంచి కథ కాన్సెప్ట్ తేలినప్పుడు ఏ కమర్షియల్ ఫేస్ ఇప్పుడు ఈ పోస్టర్ చూసి ఆడియన్స్ థియేటర్కి వస్తారా అంటే ఏం చెప్తారు సురేష్ గారు మీరు చెప్పండి ఇప్పుడు జనరల్గా కన్వెన్షనల్ థింకింగ్ ఏంటంటే అండి పోస్టర్ ఫేస్ ఉందా అని ఫస్ట్ అడుగుతారంట ఇది డిస్ట్రిబ్యూటర్ మాట మాట్లాడుతున్నాను పోస్టర్లో పోస్టర్ ఫేస్ లేదండి అంటారు పోస్టర్ ఫేస్ అంటే ఎవరైనా ఒక అమ్మాయి ఒక సెక్సీ డ్రస్తో ఆల్రెడీ ఆడియన్స్కి తెలిసిన అమ్మాయి ఉండడాన్ని పోస్టర్ ఫేస్ అంటారు లేదు ఒక హీరో అట్లీస్ట్ కనీసం కొంచెం అయినా తెలిసి ఒక హిట్టో రెండు హిట్టో ఇచ్చిన ఒక హీరో అది పోస్టర్ ఫేస్ అంటారు లేదు ఒక ఐదారు మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు బాగా తెలిసిన క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉండి అదొక కామెడీ సినిమా కానీ లేకపోతే కొత్త కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంది దొంగల కుటుంబం లాంటి ఒక పిచ్చి టైటిల్తో ఉందనుకుంటే ఓకే ఇది చూడడానికి వెళ్తారేమో అనుకోవచ్చు ఇది కన్వెన్షనల్ వే ఆఫ్ థింకింగ్ అండి ఈ కన్వెన్షనల్ వే ఆఫ్ థింకింగ్ చూసి చూసి జనానికి కూడా విసుగు వచ్చేసిందండి ఎందుకంటే వీళ్ళు మనల్ని ఏమారుస్తున్నారు ఎట్లాగైనా థియేటర్ రప్పించడానికి ఇదేదో చేస్తున్నారు అనేది అర్థమైపోయింది వాళ్ళకి ఇప్పుడు ఓటీటీ అంతా వచ్చిన తర్వాత కంటెంట్ అనేది చాలా ముఖ్యమైపోయిందండి మూడు రకాల కథలు ఉన్నాయండి ఒకటి జర్నీ కథ ఇంకోటి ఒక స్టోరీ అంటే కల్పితం పలానా ఊరిలో పలానా వాడు ఉన్నాడు అక్కడ వాడు పుట్టాడు వాడు అక్కడ ఏలాడు వాడు ప్రాబ్లీ అక్కడ మొత్తానికి జెండా ఎగరేసాడో లేకపోతే వాడి కథ అక్కడ అంతమైందో అనేది స్టోరీ మూడోది వచ్చి ఏమిటంటే ఒక స్లైస్ ఆఫ్ లైఫ్ స్లైస్ ఆఫ్ లైఫ్ అంటే మన జీవితం కూడా ఇట్లా ఉంటుందేమో మన పక్కింటాం ఇట్లా ఉంది కదా మన పక్కింటో పక్కింటోడు కొడుకు ఇట్లా పనికిరాకుండా వెళ్ళాడు కదా అని రిలేటివ్గా తీసుకునే కొన్ని కథలు ఉంటాయండి ఆ స్లైస్ ఆఫ్ కథల కోపకి ఇది వస్తుందండి ఇప్పుడు ఇటువంటి కథలకి నాకు తెలిసి ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తే థియేటర్లో ఆదరణ రావాలి రావాలని కోరుకుంటున్నాను అది రాకపోయినా డెఫినెట్గా ఓటీటీలో ఆదరణ ఉంటుందండి ఎందుకంటే వెయిట్ ఆ కాన్సెప్ట్లో వెయిట్ ఉంది ఎందుకంటే జనరల్గా ఏం జరుగుతుందంటే ఈరోజు కొడుకులు ఫాదర్లు చెప్పిన దారి జబదాటకుండా ఓకే ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ కావడం పాలిటీషియన్ కొడుకు పాలిటీషన్ అవ్వడం లేకపోతే ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ చదువుకోవడం ఇది ఇదే జరుగుతుంది తప్ప ఎవరో ఒకరికి నిలబడి లేదనన్న నాకు నీ దారి కాదు నా దారిలో నేను వెళ్దాం అనుకుంటున్నాను అనే కథ ఇది ఆ దారి తను ఎంతవరకు గోల్ రీచ్ అయ్యాడు ఎన్ని ఎన్నిసార్లు తప్పటడుగు వేశాడు ఫైనల్గా గోల్ రీచ్ అయ్యాడు లేదా అనేది ఈ కథ జనరల్గా క్యారెక్టర్స్ విలన్స్గా మనం చూపించడం జరుగుతుంది ఒక్కోసారి పరిస్థితులు విలన్స్ అవ్వడం చూపించడం జరుగుతుంది ఒక స్క్రీన్ ప్లే బేస్ సినిమాలో పరిస్థితులు ఎక్కువ మనకు అడ్డుపడుతుంటాయి సో ఇది అటువంటి ఒక కథనానికి చెందిన ఎక్కడ ఓవర్ విలనిజం కానీ ఓవర్టు డ్రామా కానీ ఎక్కువ ఓవర్ టు బ్యాంగిల్ కానీ లేకుండా సాఫీగా జరిగే ఒక కథ ఈ సాఫీలోనే జరిగే ఒడిదుడుకులు నా కాళ్ళ మీద నేను నిలబడాలి నా గోల్ నేను రీచ్ అవ్వాలి నా ప్యాషన్ ఇది నా ఆశయం ఇది అనుకునేవాడి కథ ఇది సార్ సూపర్ సార్ కథ బాగుంది సార్ కథ బాగుంది ట్రైలర్ బాగుంది అన్నీ బాగుంది నా కాన్సెప్ట్ ఏంటంటే ఒక మంచి వాళ్ళు మంచి పొజిషన్లో ఉండి వచ్చిన వాళ్ళు ఒక కానిస్ట్గా ఒక అటెంప్ట్ చేస్తే ఆడియన్స్ దాన్ని తీసుకుంటారా లేదనే నేను తప్ప వేరే అర్థమైంది ఇప్పుడు మనకు మనం ప్రయత్నిస్తే తప్ప మన ప్రయత్న ఫలితం మనం చూడడం కష్టం కదా ఇప్పుడు అందరూ ఇంట్లో కూర్చొని ప్రతి ఒక్కరు మాట్లాడచ్చు అరే ఏంటి ఇట్లాంటి సినిమాలే వస్తున్నాయి కొంచెం డిఫరెంట్ గా రావచ్చు కదా ఎవరు నిజ జీవితం గురించి తీయడం లేదని అని మాట్లాడుకోవడం అంటే ఏమైందంటే జీవితం క్రికెట్ లాగా తయారైంది ప్రతి ఒక్కరు సచిన్ కంటే బెటర్గా బ్యాటింగ్ చేస్తాడు ప్రతి ఒక్కడు ఫాస్ట్ బౌలర్ కంటే బెటర్ గా బౌలింగ్ చేస్తారు కొంచెం కొంచెం లెఫ్ట్ లో కొంచెం ఇచ్చుంటే అసలు క్యాచ్ అట్లా ఎక్కువైపోయింది పద్నాలుగున చాలా పోస్టర్లు కనపడుతూ ఉంటాయి రకరకాల పోస్టర్స్ మీరు సోకాల్ పోస్టర్ ఈ చాలా రకరకాల సెక్సీ డ్రెస్ దాని పక్కనే ఇది క్లీన్ ఫిల్మ్ ఇది నాకు తెలిసి దీంట్లో ఏమి మంచి ఆనెస్ట్ అటెంప్ట్ ఒక లైఫ్ కి ఇటువంటి సినిమా చూస్తే స్పైస్ ఆఫ్ లైఫ్ తెలుస్తుంది మంచి అటెంప్ట్ చూస్తే మిస్ అయినా కూడా చాలా ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉంటారు అటువంటి సినిమాకి నా దారే నా కథ పర్టికులర్గా వచ్చే టార్గెట్ ఆడియన్స్ ఉంటారా అనేది వెతుక్కుంటూ వచ్చి ఈ సినిమా చూడాలి ఓకే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం చూస్తే ఒక టైంలో నాకు ఎటు చూసినా కమర్షియల్ సినిమా తప్ప వేరే దారి దొరకలేదండి చూడడానికి కంటెంట్ కోసం వెతుకుతుంటే వేరే దారి దొరకకుండా నేను ఏంటిది కంటెంట్ ఇదే అని అనుకున్న టైంలో మంజుమల్ బాయ్స్ అని ఒక కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ నా మలయాళ ప్రొడ్యూసర్ ఫ్రెండ్ ఒకటి పిలిచాడు ఇట్లా సినిమా చూడు నువ్వు ఇది అన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది మలయాళ ప్రొడ్యూసర్స్ చాలామంది నా ఫ్రెండ్స్ ఉన్నారు సో నేను అన్నాను ఎవరి హీరో అది పిచ్చి ప్రశ్నలు అడుగుతాం కదా మనం ఎవరి హీరో అని అందరూ కొత్త వాళ్ళు అన్నాడు యాక్షన్ ఏమైనా ఉందా ఉండి ఉండనట్టు ఉంటుంది అన్నట్టు అన్నాడు పాటలు ఏమైనా ఉన్నాయా ఉండే ఉండనట్టు ఉన్నాడు రే ఏంట్రా నువ్వు ఏం చెప్తున్నారా అని అడిగాను నువ్వు వచ్చి చూడు బాస్ ఒకసారి చూడు నచ్చకపోతే మధ్యలో వెళ్ళిపోతాను దెబ్బ మాకు అన్నాడు కానీ సినిమా చూసి నేను దండం పెట్టేశాను సో ఒక్కొక్కసారి నేను ఈ సినిమాలు యాక్షన్ కోసం తీసిన యాక్షన్ సినిమాలు చూడకుండా పోవడం ఎంత మంచిదని నాకు నిజంగా అనిపించింది ఎందుకంటే ఇట్ ఈస్ పొల్యూషన్ అండి ఒక్కోసారి బ్రెయిన్ పొల్యూషన్ ఎక్కువ అయిపోతుంటుంది మనకి ఎందుకంటే వచ్చిన ప్రతి హీరో సుమోలు ఎత్తేయడాలు గాలిలో ఎగిరెగిరి కొట్టడాలు ఆ తర్వాత మూడు నిమిషాల తర్వాత కిందికి దిగడాలు ఇవన్నీ కొంచెం ఎక్కువైపోయాయండి సో ఇటువంటి టైంలో సమ్ పార్ట్ ఆఫ్ అస్ దట్ వాంట్స్ టు గెట్ ఇన్ టచ్ విత్ సమ్ రియలిజం సమ్ కైండ్ ఆఫ్ నేటివిటీ నేచురలిజం సో అది నాకు ఎక్కడో ఎండాకాలంలో కొబ్బరి నీళ్ళు తాగిన ఫీలింగ్ వచ్చిన మంజుమ చూసినప్పుడు సో అట్లా కొంతమంది ఆడియన్స్ ఉన్నారు కొంతమంది వాసిపోయి ఉన్నారు ఇటువంటి కథల కోసం అని నేను నమ్ముతున్నాను అటువంటి వాళ్ళు తప్పకుండా సినిమా చూస్తారు చూసిన వాళ్ళు నరుగులకు చెప్తారు ఆ చెప్పిన వాళ్ళు విని దాన్ని మళ్ళీ వెళ్ళి సినిమా చూస్తారు ఇది సినిమా థియేటర్లోనూ బాగా ఆడాలి ఓటీటీలోనూ బాగా ఆడాలని నేను కోరుకుంటున్నాను సూపర్ సార్ సరే మీ దగ్గరికి వచ్చినప్పుడు కాన్సెప్ట్ ఈ మధ్యకాలంలో మీరు కూడా చేయలేదు చాలా కథలు వస్తుంటాయి ఒకసారి చూసుకుంటున్నాను ఈ టైంలో వస్తాయి కొత్త చాలా సినిమాలు వస్తాయి ఇంట్లో కూర్చొని సర్ద పర్లేదు కానీ జేబు కోసం వెళ్ళి గ్రూప్ ఫోటోలు నిలబడడం నాకు ఇష్టం లేదండి మీరు చూడనే కాదు మామూలు ఎందుకంటే మంచి సినిమాలు చేసామండి ఒక చాలా లో బడ్జెట్ యాభై నాలుగు లక్షల్లో తీసిన ఇంట్లో పిల్లి వీధిలో పులి అనే సినిమా కూడా ఇప్పటికీ టీవీలో వచ్చినప్పుడు నాకు పది ఫోన్ కాల్లు వస్తుంటాయి సురేష్ చాలా బాగా చేసావు నువ్వు చంద్రమోహన్ గారు భలే ఆడుకున్నారు సినిమాని సో అవన్నీ చూసిన నాకు నేను హిట్ సినిమా గురించి మాట్లాడలేదు నేను ఒక యావరేజ్ సినిమా మీకు ఎగ్జాంపుల్గా చెప్పాను సో ఒక ఒక చిన్న సినిమా యావరేజ్ సినిమా ఒక నలుగురు మాట్లాడుకునే సినిమా అయినప్పుడు నేను ఈ రోజు నేను తగ్గి నేను ఎందుకు నేను వెళ్ళి నేను అక్కడ మీరు హీరో ఫాదర్ అండి హీరోయిన్ ఫాదర్ అండి లేదండి యంగ్ విలన్కి మీరు ఫాదర్ అండి పక్కన ఉంటారు వాడికి సపోర్ట్ చేస్తారు లాస్ట్ లో మిమ్మల్ని చంపేస్తాడు హీరో ఫస్ట్ ఆ తర్వాత విల్లన్ చంపేస్తాడు జనతా గారేజ్ అది కాదండి జనతా గారేజ్ అయ్యో జనతా రోల్ ఫాదర్ హీరో కాదండి జనతా కి డైరెక్టర్ గారు ఫోన్లో నాకు అరగంట మాట్లాడారండి ఆయన ఆయన అరగంట అరగంట కూడా లేదు నాకు స్క్రీన్లో నాకు కానీ ఆయన ఆ రోల్ గురించి అరగంట మాట్లాడారు సో దట్ మీన్స్ ఇంపార్టెన్స్ ఇచ్చారు చిన్న భార్య కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు ఆయన సో అటువంటి సినిమాలు చేయడంలో తృప్తి ఉంది కానీ నేను నా టైం వేస్ట్ చేసుకోవడం నేను ఇష్టపడలేదు డైరెక్టర్ ఫోన్ చేసి ఇట్లా కొడుకుని ఎంకరేజ్ చేసే ఒక ఫాదర్ అండి పట్టింపులు లేకుండా ఒక ఇంతకు ముందు జరిగిన ఎక్స్పీరియన్స్ వల్ల ఎందుకు మన మన భావోద్వేగాలు ఇంకోరి మీద మనం వృద్ధలం లెట్ ఇమ్ హ్యావ్ ఇస్ ఓన్ లైఫ్ అనే ఫీలింగ్తో ఉన్న ఫాదర్ ఒక ఈజీ గోయింగ్ ఫాదర్ ఫ్రెండ్లీ ఫాదర్ అన్నప్పుడు నాకు నేను గుర్తొచ్చాను నేను కూడా అట్లాంటి ఫాదరే కదా ఎందుకంటే మా కొడుకు కూడా అందరూ వచ్చారు ఎందుకు కొడుకుని నీరో చేయకూడదు ఎందుకు కొడుకు చేయకూడదు అన్నప్పుడు నేను సరే మనం అడగకుండా ఉంటే బాగుంటుందని చెప్పి నేను అడిగాను నీకేమైనా లేదు డాడీని ఐఎమ్ ఐఎమ్ నాట్ వెరీ ఫాండ్ క్రౌడ్స్ అట్లా మాట్లాడినప్పుడు ఫైన్ యూ బీ హ్యాపీ టు వాట్ ఎవర్ యూ వాంటెడ్ ఫుల్ సపోర్ట్ మాత్రం నీకు ఉంటుంది నువ్వు జీవితంలో ఎన్ని తప్పటడుగులు వేసినా పర్లేదు నేను నేను వెనకాల ఉంటాను కానీ మేక్ ష్యూర్ యూ డోంట్ మేక్ స్టూపిడ్ మిస్టేక్స్ ఎందుకంటే మిస్టేక్స్ చేయడం తప్పులేదు కానీ స్టూపిడ్ మిస్టేక్స్ మాత్రం ఇట్స్ ఇట్స్ అ బ్యాడ్ థింగ్ ఎనీవే ఎనివే మీరు చేశారు సార్ ఎప్పుడన్నా మీరు చేశారు ఎప్పుడన్నా చాలా చేశాను కాబట్టి వాడికి నేను చెప్పగలుగుతున్నాను బికాజ్ యవ్వనంలో మనం చేసేవి చాలా స్టూపిడిటీ ఉంటాయండి దానికి పక్కన ఒక అండర్స్టాండింగ్ ఫాదరు లేన అర్థం చేసుకోగలనరా ఓకే అనే ఫాదర్ ఉంటే మనం చాలా చాలా తప్పులు మనం చేయమండి ఎప్పుడైతే ఫాదర్ నువ్వు చేయడానికి వీలు లేదంటే నేను ఎందుకు చేయలేను నేను చేస్తాను ఐ విల్ షో యూ అని చాలా స్టూ ఇంకా స్టూల్ మిస్టేక్స్ చేస్తుంటాం సో వీ నీడ్ అండర్స్టాండింగ్ ఫాదర్స్ అండర్స్టాండింగ్ మదర్స్ దొరకడం చాలా ఈజీగా అండర్స్టాండింగ్ ఫాదర్స్ దొరకడం చాలా కష్టం సార్ ఎందుకంటే ఫాదర్ ఒక మైండ్ సెట్తో ఉంటాడు ఒరే నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాను మొత్తానికి నేను దాంతో ఒక ఇల్లు కట్టుకున్నాను దాంతో కొడుకులకి ఎడ్యుకేషన్ పెట్టుకున్నాను దాంతో నా పెళ్ళానికి ఇన్ని నగలు కొనగలిగాను సో ఇదే లైఫ్ అని వాడు మైండ్లో ఎక్కడో ఫిక్స్ అయి ఉంటాడు ఆ ఫిక్స్ మైండ్ తన కొడుకు షేర్ చేయడం అనేది చాలా తప్పండి ఎందుకంటే కొడుకు మైండ్లో ఇట్లాంటి ఇల్లు నేను పది కొనగలను ఇట్లాంటి బంగారం పది నేను పది రెట్లు నేను పెళ్ళానికి ఇచ్చుకోగలను అనే ఫీలింగ్లో కొడుకు ఉంటాడు బట్ వాడికి ఆ ఛాన్స్ ఇవ్వాలి కదా బదర్ హీ ఈజ్ ఏబుల్ టు డూ ఇట్ ఆ నాట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్ బట్ హీ మస్ట్ గివెమ్ దట్ ఫ్రీడమ్ సో అది నేను నమ్ముతానండి దట్ ఈస్ వై ఆయన చెప్పినప్పుడు నేను రిలేట్ అయ్యాను ఆ రిలేట్ అయిన తర్వాత కూడా అడిగాను నేను ఏమైనా నాకు పని ఉంటుందా లేకపోతే ఊరికే ఒక రెండు ఎంకరేజింగ్ మాట చెప్పిన తర్వాత ఆపేస్తారా లేదని మీకు యూ ల్యాబ్ ఆఫ్ వర్క్ అండి వెరీ ఇంపార్టెంట్ డైలాగ్స్ కూడా ఉన్నాయి మీరంటే ఆయన చెప్పినట్టే సినిమాలో ఐ హ్యాడ్ వెరీ ఇంపార్టెంట్ డైలాగ్స్ అండ్ నా ఇంటరాక్షన్స్ కూడా వెరీ డిఫరెంట్ ఇంటరాక్షన్ నార్మల్ ఫాదర్స్ అన్ లాగా కాకుండా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇది ఎవ్రీ సన్ వుడ్ లైక్ టు హ్యావ్ అ ఫాదర్ లైక్ మీ అన్న ఫీలింగ్ నాకు వచ్చింది నేను సీన్స్ యాక్ట్ చేస్తుంటే నా కొడుకు అదృష్టం ఉంది ఎందుకంటే నా కొడుకుని నేను డూడ్ అని పిలుస్తాను వాడిని డాడ్ అని పిలుస్తాడు సో వీఆర్ మోర్ లైక్ ఫ్రెండ్స్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనము మా కాలంలో మేము ఎలా చేసామంటే చాలా అనే పరిస్థితిలో ఉంది ఇప్పుడు సో గతం గత అండ్ ఆ తర్వాత ఆ కొడుకు జర్నీ ఎలా ఉంది అనేది సినిమా స్క్రీన్ ప్లే విల్ టేక్ సూపర్ సార్ వంశీగర్ ఒక మనం ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నప్పుడు మన జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ లేకపోతే అక్కడ చదివినాయి కానీ లేకపోతే ఎక్కడో ఆర్టికల్స్ కానీ టీవీలో చూసినా ఎక్కడో మనం ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి ఎప్పుడో రన్ చేస్తూ ఉంటాయి ఎప్పుడో మన చిన్నతనం నుంచి ఎక్కడో రన్ చేస్తే అది ఫస్ట్ అటెంప్ట్గా వస్తేనే నా ఉద్దేశం నా ఒపీనియన్ పర్సనల్ ఒపీనియన్ బట్ అటువంటి ఏమైనా ఇన్స్పిరేషన్స్ కథలు ఏమైనా ఉన్నాయా మీకు మ్యూజిక్ బేస్డ్ తీసుకున్నప్పుడు ఎందుకు అసలు మ్యూజిక్ మీదకి వెళ్ళాలని ఆలోచన ఎందుకు వచ్చాను ఓకే సో దీనిలో టూ సెపరేట్ స్టోరీస్ ఉన్నాయి మ్యూజిక్ మీద ఎందుకు వెళ్ళాను అంటే జనరలీ మ్యూజిక్ యాజ్ ఐ పర్సనలీ బిలీవ్ మ్యూజిక్ ఫిల్మ్స్ అండ్ స్పోర్ట్స్ దీస్ త్రీ థింగ్స్ కెన్ గెట్ ఎనీ హ్యూమన్ టు ఫీల్ వెరైటీ ఆఫ్ ఎమోషన్స్ సో మ్యూజిక్ అనేది నాకు personally it has been a very key role in my life but music also plays a role in everyone's life extent but songs and music but music also in it like it has it uh, you know in it to make you feel any kind of emotion so i'm a pianist i used to play the piano and everything and okasari i just remembered as i was uh, లిస్నింగ్ టు యానీ ఐ జస్ట్ ఫెల్ట్ అ లాట్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ అనమాట సో ఆ ఇమోషన్ అలా గుర్తుపెట్టుకున్న ఓ యా మ్యూజిక్ స్టిల్ హ్యాస్ దిస్ పవర్ కదా అనేది తర్వాత ఒకసారి ఐ వాజ్ వర్కింగ్ ఆన్ అ ప్రాజెక్ట్ విచ్ ఐ హ్యాడ్ టు షెల్ ఎట్ సమ్ పాయింట్ అండ్ నాకు ఆ ఫ్రస్ట్రేషన్ చాలా ఉండింది అరే చా నేను ఒకటి నాకు నచ్చిన పని నేను చేద్దాము అనుకుంటున్న టైంలో ఏంటిది అవ్వట్లేదు అనేది అండ్ దెన్ ఐ రియలైజ్ ఎవ్రీవన్ ఊజ్ ఇన్ దర్ ట్వంటీస్ అండ్ థర్టీస్ ఆ ఫీలింగ్ కూడా చాలా రిలేటబుల్ ఎవ్రీవన్ గోస్ త్రూ ఇట్ ఏ పని అన్న ఇప్పుడు సినిమాలో వెళ్తేనే వాళ్ళకి కష్టము ఫ్రస్ట్రేషన్ ఏం కాదు ఇట్ కెన్ బీన్ ఎనీ ఫీల్డ్ యూ వన్ బికమ్ ఎన్ ఇంజనీయర్ డాక్టర్ అ షెఫ్ ఫర్ వట్ ఎవర్ ఇట్ ఇస్ అందరికీ అది చాలా కామన్ ఇట్ ఈస్ అ యూనివర్సలీ రిలేటబుల్ ఫీలింగ్ అనమాట సో దట్స్ వెన్ ఐ వాజ్ లైక్ ఒకరోజు కూర్చొని ఓకే ఇట్ మేక్ సెన్స్ దట్ ఫీలింగ్ని నేను తీసుకొని ఈ ఎలిమెంట్ మ్యూజిక్ అనే ఎలిమెంట్తో ఎక్స్ప్లోర్ చేద్దాము అనేది అండ్ ఎస్ డెఫినెట్లీ లైక్ ఈ సెడ్ అ లాడ్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ అండ్ ఆల్ దర్ ఇన్స్పైర్డ్ బై మై లైఫ్ పీపుల్ అరౌండ్ మీ ఆల్ లైఫ్ ఇవన్నీ అందరి లైఫ్లో జరిగే విశేషాలు జస్ట్ దాన్ని ఇంకా మూవీ అన్నాక కూర్చొని రాస్తాము వేర్ వి హౌ వి ప్రెజెంటెడ్ అనేది సో డెఫినెట్లీ ఎస్ అందరు లైఫ్లో నుంచి ఇన్స్పిరేషన్ అయితే ఉంది ఇట్లా ఎట్లా సార్ కథ ఫస్ట్ ఎవరో చెప్పారు మీ మిస్సెస్గా లేకపోతే మీ ఫ్రెండ్స్గా లేకపోతే మీ పక్కన కూర్చున్న ఆయనక ఆయన ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి ఎలా నమ్మారు సార్ మీరు ఎలా నమ్మారు ఆయన ఫస్ట్ టైం డైరెక్షన్ చేయటం అంటే యాక్చువల్గా మేము ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి ఎంత ఫ్రెండ్ అయినా కమర్షియల్ కదా సినిమా అనేటప్పుడు డబ్బులతో ఉన్నదే ఫ్రెండ్సే నేను మీ ఫ్రెండ్షిప్ని తప్పేం పట్టలేదు ఒక సినిమా అంటే డబ్బులు పెట్టాలి రిటర్న్స్ వస్తాయరావు కూడా తెలియదు ఆయన ఫస్ట్ టైం డైరెక్షన్ కోర్స్ నేర్చుకున్నా కూడా ప్రాక్టికల్ ప్రాక్టికల్గా కొన్ని తెలియాలి అది నేను చాలా క్లియర్ ఎప్పుడు చెప్పాను సో బేసిక్గా విల్ గో బ్యాక్ టు మళ్ళీ చిన్నప్పటి నుంచి వస్తాను అండి అయినా కూడా ఏంటంటే వంశీ బేసిక్గా కోర్స్ చేసేటప్పుడు కాల్ చేసేటోళ్ళు అండ్ వీ యూస్ టు టాక్ సిక్స్ సెవెన్ అవర్స్ ఏమైనా ఎయిట్ అవర్స్ అట్లా కాల్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటోడు మొత్తం అక్కడ క్లాసెస్ ఏం చెప్పేటోడు నేను వినేటోడిని కొంచెం ఇంట్రెస్టింగ్ సో ఇద్దరికి ఫిల్మ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అక్కడ నాలెడ్జ్ ఇటు ట్రాన్స్ఫర్ చేసేటోడు నాకు నేను వినేటోడ్ని సో ఇద్దరు ఇంకేముంటుందంటే డేలో మెజారిటీ ఆఫ్ ద టైం ఫిల్మ్స్ ఏ ఉంటుంది అండ్ ఐ బిలీవ్ వంశీ హాజ్ వే మోర్ గుడ్ విజన్ అన్ ఫిల్మ్స్ దాన్ మీ నాకంటే ఎక్కువ విజన్ ఉంటుంది ఏదైనా పికప్ చేయడం డెసిషన్ తీసుకోవడం ఈ రైటింగ్ సైడ్ డే క్రాఫ్ట్ సైడ్లో సో ఇవన్నీ పెడుతూ వచ్చి ఒక స్టోరీ ప్రిపేర్ అయిన తర్వాత యాక్చువల్గా ఈ ఫిలిం వంశీ స్టార్ట్ చేసిన తర్వాత ఒక ట్వంటీ పర్సెంట్ అయిన తర్వాత నేను జాయిన్ అయ్యా ఈ ప్రాజెక్ట్లోకి సో ఫస్ట్ నా దగ్గరకు వచ్చి ఇది ఓకే అండి కదా అక్కడికి వెళ్ళిన తర్వాత ట్వంటీ పర్సెంట్ నుంచి నేను కూడా జాయిన్ అయ్యి ఇలా వచ్చాము ఏంటి సార్ వంశీ గారు తేజస్కి వెళ్ళటానికి ఏంటి ఇంకా చాలామంది హీరోలు ఉంటారు మీ పోస్టర్ మీద హీరో కనపడితే నాలుగు టికెట్లు దిగుతీగా ప్రొడ్యూస్ చేశాను ఆయన దగ్గరికి వెళ్ళటానికి ఏంటి సార్ టూ ఫ్యాక్టర్స్ ఒకటి హీ ఆడిషన్ ఐ డౌంట్ గో టు హీ వెన్ త్రూ ద ప్రాసెస్ అనమాట దానికి మళ్ళీ రీజన్స్ ఏంటి అంటే ఇస్ వన్ ఇప్పుడు న్యూ విల్ కమ్ విత్ నో ఎక్స్పెక్టేషన్స్ మీరు ఇప్పుడు చూసినప్పుడు సినిమాలో ఇప్పుడు ఒక పలానా ఎక్స్వైజర్డ్ యాక్టర్ని పెట్టాను అంటే ది విల్ కమ్ విత్ ప్రీ కన్సీవ్ నోషన్స్ అతనైతే అలా చేస్తారు ఇవి బాగా చేస్తారు అలాంటి సినిమాలు చేస్తారు అనేది అలాంటివి ఏమీ ఉండకూడదు చాలా న్యాచురల్ జీరో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏం జరుగుతుంది తను ఏం చేస్తాడు అనేది ఉండాలి అంటే ఐ నీడ్ న్యూ పీపుల్ అండ్ ఎవ్రీవన్ హ్యాస్ టు స్టార్ట్ సమ్వేర్ సో దట్ ఈస్ వన్

మీరు ఇతను ఎక్స్వైసెడ్ స్టార్ కదా అంటే ఆయన కూడా ఎక్కడో స్టార్ట్ చేసి అక్కడికి వెళ్ళారు ఎవరన్నా కానీ అండి సో దట్స్ వెన్ బి పుట్టుగెదర్ సేమ్ లేదు వీల్ డూ ఇట్ విత్ న్యూ పీపుల్ కాస్ దెన్ మనం అనుకున్నట్టు ఎగ్జాక్ట్ విజన్ని బయటకు తీసుకురా మీరు ఆయన ప్రతం తీసుకున్నప్పుడు ఎవరొకరు పెద్ద హీరో అంటే ఎక్కడ చోటని స్టార్ట్ అవ్వాలి అందుకనే ఎందుకు వచ్చారు మరి సురేష్ గారు ఎందుకు తీసుకున్నారు ఆయన ఆయన కూడా పెద్ద స్టారే కదా మరి చిన్నప్పుడు మీరు హీరో సార్ అన్ని రోల్స్ లో జస్టిఫై చేసే యాక్టర్ నాకు ఓకే అనిపించే ఫీలింగ్ నాకు వచ్చిందా ఎస్ ఇట్స్ తెమ్ అనేది ప్రతమ్ గారు ఏంటి సార్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది హీరో ఇప్పుడు మొన్నటి వరకు అవకాశాలు కోసం చూసావు ఇప్పుడు హీరో అయిపోయావు మీరు అన్న సార్ లైక్ ఈ ఆడిషన్ గురించి తెలిసినప్పుడే వేదే ఫంక్షన్ ఒక ప్రొడక్షన్ హౌస్ ఎంత ఆర్గనైజ్డ్గా ఉంది అనేది ఆడిషన్స్ రోజే అర్థమైంది నాకు బికాస్ నాకు ఒక టైమింగ్ పిలిచి టూ థర్టీకి ఉండండి అంటే టూ థర్టీకి నా ఆడిషన్ స్టార్ట్ అయింది త్రీ ఓ క్లాక్ సో ఇంత ప్రాపర్గా ఫంక్షన్ అయ్యే ఒక ప్రొడక్షన్ హౌస్లో పార్ట్ అవ్వాలని ఆ రోజు ఐ ఆడిషన్ ఫర్ మల్టిపుల్ రోల్స్ నాకు ఏదైనా పర్లేదు వంశీ ఐ డూ ఎవ్రీథింగ్ బట్ ఇలా ఫంక్షన్ అయ్యే ఒక ప్రొడక్షన్ హౌస్లో ఐ షుడ్ బి అ పార్ట్ అని ఇచ్చి అలా స్టార్ట్ అయిందండి సో ఇస్ నాట్ ఇలా అర్జున్ కోసమే వెళ్దాము అని వెళ్ళలేదు ఎనీథింగ్ ఐ షుడ్ బి దేర్ అండ్ ఆర్గనైజ్డ్ సిస్టమ్ లైక్ దిస్ అని చెప్పి వెళ్ళాను బట్ గాడ్స్ గ్రేస్ అని అన్నట్టు హీరోగా ఛాన్స్ వచ్చింది అదృష్టం కదా నిజమండి అదైతే అంటే దిస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి బేసిక్గా మీరు అన్నట్టు మ్యూజిక్ బేస్డ్ ఫిలిం కాదు కానీ రెగ్యులర్ లైఫ్లో లైక్ ఎవ్రీబడి ఒక కనెక్టింగ్ ఎలిమెంట్ ఉంటుంది కొంతమందికి అన్నట్టు ఇట్కడ్ ఇట్ కుడ్ బి కుకింగ్ క్రికెట్ స్పోర్ట్స్ ఎనీథింగ్ లైక్ ఇక్కడ మేము మ్యూజిక్ అనే ఎలిమెంట్ తీసుకున్నాము ఇఫ్ యూ టాక్ అబౌట్ మై కెరీర్ నేను ఐ స్టార్టెడ్ మై ఫస్ట్ వర్క్ మై ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్ పొద్దున్న ఉదయం ఆరు గంటల టు పది గంటలు ఫిట్నెస్ చేసుకొని టెన్ ఓ క్లాక్ నుంచి ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ ద ఆడిషన్స్ ఇలా ఆడిషన్స్ ఇవ్వచ్చు అని అలా స్టార్ట్ చేశాను దానిలో ఒక సెట్ ఆఫ్ ప్రాక్టికల్ ఛాలెంజెస్ ఉన్నాయి దెన్ నేను చదువుకుంది ఐమ్ ఫ్రమ్ అన్ ఆర్కిటెక్చర్ బ్యాక్గ్రౌండ్ సో అది ఫ్రీలాన్సింగ్ చేసేటప్పుడు దానికి ఒక సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వెన్ ఐ వాజ్ ఆడిషనింగ్ యాజ్ అన్ యాక్టర్ ఆ సెట్ ఆఫ్ నాకు ఒక్కడికే జరుగుతున్న ఏ ప్రాబ్లమ్స్ అనేటప్పుడు వెన్ ఐ సా స్క్రిప్ట్ అర్జున్కి కూడా సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఓకే నా అలా చాలా అంటే ఏ రంగం ఎంచుకున్న ఒక సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కామన్ అన్నప్పుడు అంటే అవి షూడెంట్ క్వాలిటర్స్ ప్రాబ్లమ్స్ మేబీ దట్స్ పార్ట్ ఆఫ్ ద జర్నీ నీ దారే నీ కదా అన్నట్టు ఆ దారిలో అవి లేకపోతే ఇట్స్ నాట్ ఎ స్టోరీ సో నాకు ఆ కథ వినగానే చాలా రిలేటబుల్ అనిపించింది ఎందుకంటే ఒక చోట కాదు కదా ఓన్లీ ఆర్కిటెక్చర్లో ఉంటాయేమే కథ ఈ ప్రాబ్లమ్స్ ఓన్లీ ఫిట్నెస్లో ఉంటాయేమే ప్రాబ్లమ్స్ అలా కాదు సో మూడు చూసినప్పుడు లైక్ మూడి నుంచి నాకు అన్నీ సేమ్ అనిపించింది అంటే ఇలాగ రేపు థియేటర్లో చూసేవాళ్ళందరికీ అరే ఇది నా స్టోరీ అనిపిస్తుంది అని ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ సురేష్ గారు మీరు చూడండి మాటలో చెప్పాలంటే అండి నిజాయితీ ఇప్పుడు నిజాయితీ అంటే ఏమిటంటే హీరో కోసం కథ వెతకడం కాదు కథకు తగిన హీరోని వెతకడం నిజాయితీ అంటే ఏమిటంటే స్క్రిప్ట్ మొత్తం పేపర్ మీద రాసుకొని ఇంకా పక్కాగా మనకి ఇంకేమి ఇంకా ఒక్క మాట కూడా మనం మార్చలేము అనే పరిస్థితి వరకు దాన్ని పదును పెట్టి ఎన్ని నెలలు ఖర్చు అయినా పర్వాలేదని అది నిజాయితీ తర్వాత యాక్టర్స్ని మొత్తం టేబుల్ మీద కూర్చొని టేబుల్ రీడ్ అని పెట్టి వాళ్ళకి వాళ్ళ క్యారెక్టర్స్ అర్థమయ్యేటట్టు చేసి వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్లోకి ఊరిపోయి వాళ్ళు మామూలుగా ఉన్నా కూడా క్యారెక్టర్ లాగా బిహేవ్ చేయడం చూసి ఆనందపడి ఓకే ఇప్పుడు మనం షూటింగ్కి వెళ్ళడం అనుకోవడం నిజాయితీ షూటింగ్లో కూడా ఎనర్జీ వేస్ట్ చేయకుండా టైం వేస్ట్ చేయకుండా డబ్బులు వేస్ట్ చేయకుండా సినిమాకు మాత్రం ఖర్చు అయ్యేది ఖర్చు పెట్టి మిగతా ఎగస్ట్రాలకి వ్యాన్లకి పొట్లం బిర్యానీలకి వాటికి వీటికి ఖర్చు పెట్టకుండా సో మనకి సినిమాకి ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు అవుతుందనేది ప్లాన్గా చేయడం అనేది నిజాయితీ సో నిజాయితీగా చేశారని నేను ఫీల్ అవుతున్నాను జేవి క్రియేషన్స్కి ఈ సినిమా మాత్రం ఆడితే దీనివల్ల సినిమా ఇండస్ట్రీకి జరిగే మంచి చాలా ఎక్కువ ఉందని నేను నమ్ముతున్నాను ఎందుకంటే వీళ్ళు నలుగురు ప్రొడ్యూసర్సు ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలి ఇది వాళ్ళ ఫస్ట్ ప్రొడక్షను ఇది వాళ్ళ ఫస్ట్ కృషి వాళ్ళ కసి మొత్తం అంతా దీంట్లో పెట్టున్నారు ఇది ఈ ఈ చిన్న మొక్క మానయ్యి మానయ్యి పెద్ద రావి చెట్టు అయిందంటే దాని నీడలో చాలామంది ఇండస్ట్రీ వాళ్ళు బతకగలరు ఎప్పుడో ప్రొడ్యూసర్ బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుందండి నాయుడు గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే ఆయన ఊరికే అనేవాడు నాయుడు గారి సినిమా అంటే నాలుగు వారాలు ఆడేస్తుంది మనం మూడు వారాలు ఆడితే ఎంత బడ్జెట్ ఉండాలో అంత బడ్జెట్లోనే సినిమా చేద్దాం అనేవాడు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న నంబర్ వన్ విషయం అది అంటే మనం ఎప్పుడూ ఒక వారం కలెక్షన్లు సేఫ్టీ పెట్టుకొని అంత లోపలే సినిమా చేసేవాడు అప్పట్లో మీరు నమ్మరు అరవై డెబ్భై లక్షల్లో పుట్టింటి పొడిచున్న సినిమా చేశాము తర్వాత ఎనభై తొమ్మిది లక్షల్లో అక్క అనే సినిమా చేశాం సో ఇట్లా ఇప్పుడు చెప్తే నవ్వుతారు బడ్జెట్లు బట్ అప్పుడు అంత పకడబద్దీగా అంత జాగ్రత్తగా అనుకున్న నంబర్ ఆఫ్ సీన్స్ ఆ రోజు అన్ని సీన్స్ అవ్వాలంటే అయిపోవాల్సిందే అంతే దా దాని రెండో మాట లేదు లేకపోతే కోటింగ్ డైరెక్టర్ కోటింగ్ వచ్చేది నాకు కోటింగ్ వచ్చేది నువ్వేమో తోకిప్పేవా అని నన్ను అడగడాలు సార్ నేనేం చేయలేదు సార్ నేను ఆయన డైరెక్టర్ మధ్యలో కిల్లి ఆ వెళ్ళాను క్లియర్ చేసుకోవడానికి వెళ్ళావా నన్ను బుక్ చేసావు కదా నువ్వు ఇట్లా ఇట్లా తమాషాగా జరిగేది తప్ప ఇంత క్రమశిక్షణతో వచ్చిన ప్లేస్మెంట్ వచ్చాను నేను సో అందుకే ఇటువంటి ఒక ఒక ప్రాజెక్ట్లు ఇమ్మడగలిగాను వీళ్ళ కసి వీళ్ళ బాధ వీళ్ళ తృష్ణ అర్థం చేసుకోగలిగాను అందుకే ఇలాంటి వాళ్ళు ఇలాంటి డిసిప్లిన్ ఉన్నవాళ్ళు సక్సెస్ అయితే మాత్రం సినిమా ఇండస్ట్రీకి చాలా మంచిదని నేను ఫీల్ అవుతున్నాను ఎందుకంటే వీళ్ళు ఇంకా ఇంకా సినిమాలు చేయాలని ప్లానింగ్లో ఉన్నారు ఆల్రెడీ ఫర్దర్గా కథలు ఐడెంటిఫై చేసి పెట్టుకున్నారు సో ఈ సినిమా ఆడితే బాగుంటుంది ఎందుకంటే నిజాయితీతో చేశారు ఎక్కడ తను డైరెక్షన్ చేస్తున్నప్పుడు నాకు ఏదో కొత్త మీరు ఇప్పుడు వరకు చాలా మంది రాఘేంద్ర గారు కానీ అసలు చిన్నవాళ్ళు కాదు మీరు లెజెండ్స్తోనే వర్క్ చేశారు అలాగే కొత్త వాళ్ళతో చేశారు ఇప్పుడున్న కొత్త శో గారితో కూడా చేశారు అంతా చేశారు ఇప్పుడు కొత్త వాళ్ళతో ఈ వంశీ లాంటి వాళ్ళు చేసినప్పుడైనా కన్ఫ్యూజ్ అవుతుంటారు ఫస్ట్ అటెంప్ట్ కదా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారా లేకపోతే క్లారిటీ ఉంటుందా వీళ్ళకున్న క్లారిటీ ఇప్పుడు ఇప్పుడున్న యంగర్ జనరేషన్ ఉన్న క్లారిటీ నాకు తెలిసి చాలా క్లారిటీగా ఉంటారు ఈ వంశీ ఎలా ఉండేది సార్ సెట్లో ఇప్పుడు వంశీ గారు వచ్చి మొత్తం అంతా పక్కాగా పేపర్ మీద రాసుకొని ఆల్రెడీ పేపర్ వర్క్ పక్కా అనుకున్న తర్వాత యాక్టర్స్తో పాటు మొత్తం ఒక సినిమా రీక్రియేట్ చేసుకొని ఆఫీస్లో ఆ తర్వాత వచ్చి షూటింగ్కి స్పాట్కి వచ్చాడానికి సో ఎక్కడ నా కొత్త డైరెక్టర్తో వర్క్ చేస్తున్న ఫీల్ నాకు కలగలేదు జనరల్గా నేను ఆల్రెడీ సగం స్క్రిప్ట్ జరిగేటప్పుడు ప్రొడ్యూసర్ దొరికి రైట్ షూటింగ్కి వెళ్ళిపోదాం అన్న ప్రొడ్యూసర్ అన్న డైరెక్టర్తో కూడా పనిచేస్తున్నాను నేను ఆ తర్వాత సార్ సీన్ ఇది సార్ దీని తగినట్టు మీద ఏదైనా డైలాగ్ అనుకొని చెప్పేయండి సార్ అని కూడా చూ చెప్పు చూసున్నాను నేను ఆ తర్వాత సార్ మీరు హాఫ్ అన్ అవర్ కూర్చోండి సార్ నేను క్లైమాక్స్ రాస్తున్నాను సార్ అని కూడా చూస్తున్నాను నేను సో ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళు ఇంత అందుకే నిజాయితీ అనే మాట వాడాను నేను ఇంత నిజాయితీతో ఉన్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళు బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది సో ఇటువంటి సినిమాలు ఇటువంటి నిజాయితీ గల సినిమాలు ఇటువంటి స్లైస్ ఆఫ్ లైఫ్ అంటే ఈ పక్కింటమ్మ ఇట్లా ఉంటుంది కదా మన పక్కింటోడు ఇట్లా ఉంటాడు కదా వాళ్ళ ఫాదర్ పాప ఇంత స్ట్రిక్ట్గా వాళ్ళు కొడుకుని ఇంట్లో తెరివేసాడు కదా మాట ఏం లేదని ఇట్లాంటివన్నీ వాళ్ళు రిలేట్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఎక్కడో వచ్చిన ఐడెంటిఫికేషన్ పాయింట్ ఉంటుంది సో మీ దగ్గరికి వచ్చిన కథలు చాలామంది వస్తుంటారు కొత్తగా చెప్తూ ఉంటారు అట్లా ఎప్పుడన్నా తమ్ముడు తర్వాత చేద్దాంలే అని చెప్పిన సందర్భాలు పంపించేసిన సందర్భాలు ఉంటాయి ఎప్పుడన్నా చాలా ఉన్నాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి నేను కత్ చెప్పమని చెప్పాను నేను ఫస్ట్ క్లుప్తంగా రెండు మాటల్లో చెప్పమంటాను ఆ రెండు మాటల్లోనే అర్థమైపోతుంది ఎందుకంటే అన్నం మొత్తం చూడకలేదు ఒక మెతుకు చాలు సార్ ఫస్ట్ షార్ట్లో వాడు వెనకాల ఆ మెలమెల మెరుస్తుంటే చంద్రుడు అనేది చంద్రుడు ఎక్కడ పెడతారు సో ఇట్లా అవన్నీ చూస్తున్నాను నేను సో నువ్వు షార్ట్ చెప్పదు కత్ చెప్ప కథకు రాడే అసలు ఆ తర్వాత కాలు పెడితే సార్ కాలు ఎందుకు పెట్టాలి ఇవన్నీ చూసి వచ్చాను తర్వాత ప్రాస్టిట్యూట్ కొడుకు సార్ వాడు వచ్చి ఆ ఊరికి రాజేయ్యాడు సార్ పోస్టర్ చూస్తే చుట్టూ యాభై మంది ప్రాస్టిట్యూట్ మధ్యలో వాడు సార్ దయచేసి నువ్వు బయలుదేరి నువ్వు అక్కడే నా కొడుచు బయటికి రావద్దు నువ్వు సరే ఇలా ఇలా ఉన్నాయండి అంటే సినిమా చేయడానికి ఒక నాలుగు కారణాలు ఉండొచ్చండి ఒకటి గ్లామర్ కోసం వస్తారు ఇంకోటి డబ్బు చేసుకోవడం కోసం వస్తారు ఇంకోటి తమను తాము ప్రూవ్ చేసుకోవడం కోసం వస్తారు నాలుగో వాళ్ళు ఒక విజన్తో వస్తారు అంటే నేను ఈ సినిమా నేను నా విజన్లో చూశాను నా కల్లో చూశాను దీన్ని నేను ఎలాగైనా సరే తెరకెక్కించాలి ఐ వాంట్ టు బ్రింగ్ దిస్ విషన్ టు లైఫ్ దానివల్ల నాకు ఏం వచ్చినా రాకపోయినా పర్లేదు దానివల్ల నాకు డబ్బులు వచ్చినా పోయినా పర్లేదు ఐ వాంట్ దిస్ విజన్ టు హౌ ట్రాన్స్లేట్ టు స్క్రీన్ అనే వాళ్ళే ఒక అరవై టు డెబ్బై శాతం గెలుస్తారండి ఎందుకంటే డబ్బు అనేది గ్యారంటీ లేదండి కీర్తి వస్తుందనేది గ్యారంటీ లేదండి ఓకే ఆ తర్వాత తనను తను ప్రూవ్ చేసుకోగలడో లేదో గ్యారంటీ లేదు ఎందుకంటే నాకు తెలిసి చాలామంది బ్రహ్మాండమైన కథలతో హీరోల దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత హీరోల డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత ఈ రైటర్కే కథ పేరు లేకుండా పోయి ఇవన్నీ కూడా జరిగి ఉన్నాయి ఐమ్ జస్ట్ గివింగ్ యూ ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ సో దేనికి గ్యారంటీ లేనప్పుడు నాకు ఇది లైఫ్లోకి తీసుకురావాలి నా ఈ బొమ్మ నేను రేపు స్క్రీన్ మీద చూసుకోవాలి అనుకునే వాళ్ళే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ సక్సెస్ సూపర్ సార్ ఆల్ ద బెస్ట్ అండి చాలా ఆనెస్ట్గా చెప్తున్నారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఏదైతే నమ్ముకున్నారు మీరు ఎంత నాలుగు కారణాలు చెప్పారు మూవీ థియేటర్ నాలుగో రకం వీళ్ళు అవును ఆల్ ద బెస్ట్ సార్ ఈ సినిమా సక్సెస్ అవ్వాలి అలాగే ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత సార్ అన్నట్టు సురేష్ గారు అన్నట్టు మీ చెట్టు నీళ్ళలో చాలా మంది టెక్నిషియన్స్ బతకాలి ఇండస్ట్రీ బతకాలి ఇటువంటి సినిమాలు ఇటువంటి సినిమాలు చూస్తేనే ఆడియన్స్ పద్నాలుగో తారీఖు వస్తుంది ఈ సినిమా చూస్తే మళ్ళీ వీళ్ళు ఇంకో నాలుగైదు సినిమాలు చేస్తారు ఆ ఇండస్ట్రీలో చల్లగా వీళ్ళు చల్లగా ఉంటే ఇండస్ట్రీ కూడా చల్లగా ఉంటుంది ఆల్ ద బెస్ట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్